విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్న ఉదంతాలపై వైఎస్ జగన్ రాజకీయంగా తన ఎదురుదాడిని ఆరంభించారని, ఇందులో భాగంగానే ఆయన గవర్నర్ను కలుసుకున్నారని అంటున్నారు. విగ్రహాల విధ్వంసం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకుని రావడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. దీనిపై ఓ నివేదికను ఆయన గవర్నర్కు అప్పగించారని సమాచారం. ఈ నివేదికలో పొందుపరిచిన కొన్ని ముఖ్యాంశాలని వైఎస్ జగన్ తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్ను ప్రారంభించిన సందర్భంగా ప్రస్తావించినట్లు చెప్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి సరిగ్గా 1-2 రోజుల ముందే విగ్రహాలపై దాడులు చోటు చేసుకుంటున్నాయనే అంశాన్ని ఆయన గవర్నర్కు వివరించారని అంటున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఆందోళనతో ప్రతిపక్ష పార్టీ నాయకులు విగ్రహాల విధ్వంసానికి పూనుకుంటున్నారని, ప్రజల దృష్టిని మరల్చడానికి కుట్ర పన్నారని విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించినట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారనే తేదీలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించిందని, దానికి అనుగుణంగా విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని వైఎస్ జగన్ భావిస్తున్నారని అంటున్నారు. 2019 నవంబర్ 14వ తేదీన మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించినప్పటి నుంచి మొన్నటి ఇళ్ల పట్టాల పంపిణీ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటిని ప్రారంభించే సమయాల్లోనే దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు చోటు చేసుకున్న విషయాన్ని తేదీలతో సహా అధికారులు ఓ నివేదికను రూపొందించారని, దాన్ని గవర్నర్కు అందజేశారని తెలుస్తోంది. ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, దానికి ముందు లేదా వెనుక విగ్రహాల ధ్వంసం చోటు చేసుకోవడం, ఇదంతా ఒక పక్కా పథకం ప్రకారమే సంభవించిందనడానికి అవసరమైన సాక్ష్యాధారాలను గవర్నర్కు అందజేశారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆధీనంలో ఉన్న ఆలయాల్లోనూ దాడులు చోటు చేసుకుంటున్నాయని, దీనికి రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని సాక్ష్యంగా చూపించబోతున్నారని చెప్తున్నారు. రామతీర్థం ఆలయానికి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ధర్మకర్తగా వ్యవహరించిన విషయాన్ని వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.